హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలా త్వరగా జాబ్ కావాలి, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఇమీడియట్గా ఈ 290 ఉద్యోగాలకి మీ మొబైల్లోనే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చాలా త్వరగా ఇమీడియట్గా అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా చాలా తక్కువ సమయం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ చదివినా లేదా పీజీ చదివినా ఈ రెండింటిలో ఏ ఒక్క అర్హత ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అనేది మన స్టేట్లోనే ఏదో ఒక ప్లేస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి వాళ్ళొక గూగుల్ ఫామ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ యొక్క గూగుల్ ఫామ్ని మీ మొబైల్లోనే 5 నిమిషాల్లోనే జస్ట్ వితిన్ 5 నిమిషాల్లోనే ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది టెక్నో ట్రెండ్స్ వాళ్ళు APSSDC ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కంపెనీ నేమ్ టెక్నో ట్రెండ్స్ స్మార్ట్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి కంపెనీ అన్నమాట. ఇది జాబ్ రోల్ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ ఎగ్జిక్యూటివ్ లేదా టీమ్ లీడర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ప్లస్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ విధంగా శాలరీస్ అయితే ఉన్నాయి. ఇంకా జెండర్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఏజ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 22 నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి వయసు అనేది. ఇంకా ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే బోత్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 290 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ అనేది అక్రాస్ ఏపీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్కడైనా కూడా మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే 10/8/2020 ఈ నెల 10వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చారు. సో ఈ లింక్ ద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళకు గూగుల్ ఫామ్ని ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడుకున్నవే. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము అలాగే జెండర్ అనేది ఓన్లీ మేల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిమేల్ క్యాండిడేట్స్కి నో ఛాన్స్ ఈ జాబ్స్కి. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అలాగే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అనేది ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మున్సిపాలిటీ ఆర్ మండల్ నేమ్ అని చెప్పేసి అడిగారు. సో అది కూడా మీరు మెన్షన్ చేయండి. మీ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అడగడం జరుగుతుంది. అది కూడా మీరు ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జస్ట్ వితిన్ 5 నిమిషాల్లోనే మీ మొబైల్లోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫామ్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఇమీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. ఈ నెల 10వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి త్రూ ఈమెయిల్ ద్వారా కానీ లేదా మీ యొక్క మొబైల్ ద్వారా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నిరాశ చెందొద్దు. చాలామందికి మాకు కాల్స్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. చాలా జాబ్స్కి మేము ఈ APSSDCకి సంబంధించిన చాలా జాబ్స్కి అప్లై చేసాం, కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. సో అలా నిరాశ చెందొద్దు. ఎవరో ఒకరికి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి మనీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జస్ట్ అప్లై చేయండి మీ మొబైల్లోనే. కాబట్టి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. फ्रेंड्स ई वीडियो स्पान्सर अनअकाडमी अनअकाडमी वारु रीसेंट गा APPSC अंड TSPSC की संबंधिंचिन फाउंडेशन कोर्सेस अनेवी स्टार्ट चेशारु। ई फाउंडेशन कोर्स की संबंधिंचिनटुवंटि ऑब्जेक्टिव ओकसारि चूसुकुन्नट्लयिते बिगिनर्स एवरैते उंटारो वारिकी सब्जेक्ट्स की संबंधिंचिनटुवंटि बेसिक ऐडिया अनेदी चेप्पडं जरुगुतुंदी। आ तर्वात अडवांस्ड कोर्सेस की संबंधिंची लर्नर्स नि प्रिपेर चेयडं जरुगुतुंदी। APPSC TSPSC रिलेटेड एग्जाम्स एवैते उंटायो वाटन्निटिकी संबंधिंचिनटुवंटि फाउंडेशन स्ट्रेंथन चेयडं जरुगुतुंदी। मिम्मल्नि अलागे कोर्स स्ट्रक्चर ओकसारि चूसुकुन्नट्लयिते ई कोर्सुलो मोत्तं 8 सब्जेक्ट्स उंटायि। 4 बैचेस गा डील चेयडं जरुगुतुंदी। एव्री वीक ओक बैच चొప్పున 2 सब्जेक्ट्स नि मीकोसम चेप्पडं जरुगुतुंदी। ई 2 सब्जेक्ट्स नि विद इन 2 वीक्स आफ् टाइम लो कंप्लीट चेयडं जरुगुतुंदी। टोटल 8 सब्जेक्ट्स नि विद इन 5 वीक्स आफ् टाइम लो कंप्लीट चेयडं जरुगुतुंदी। मीरु दीनिकी संबंधिंची एव्री मंथ मीकोसम फ्रेश सीरीज आफ फाउंडेशन कोर्सेस अनेवी लॉन्च चेयडं जरुगुतुंदी। मीकु नच्चिनटुवंटि टाइमलो मीकु नच्चिनटुवंटि बैच नि मी रिक्वैर्मेंट नि बट्टी मीरु सेलेक्ट चेसुकोनि ई क्लासेस अनेवी विनवच्चु। इंका मंडे टू फ्राइडे वच्चेसी 2 सेशन्स चొప్పున एव्रीडे मी कोसम कंडक्ट चेस्तारु। सेशन 1 वच्चेसी 10 AM नुंची 11:30 AM मध्य उंटुंदी। सेशन 2 वच्चेसी 3 PM नुंची 4:30 PM मध्य उंटुंदी। अलागे डाउट क्लियरिंग सेशन्स वच्चेसी एव्री सैटरडे उंटायि। इंका क्विजेस वच्चेसी एव्री संडे मी కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది। ఈ విధంగా మొత్తం 7 డేస్ లో ఈ టైం ని ఫాలో అవుతూ మీ కోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీ కోసం చెప్పడం జరుగుతుంది। ఇంకా కోర్స్ ప్లాన్ గనక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్ లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మీ కోసం కోర్స్ ప్లాన్ లో మెన్షన్ చేయడం జరిగింది। ఒకసారి చూడండి। అయితే ఈ కోర్స్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ గనక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్ లో గాని ల్యాప్టాప్ లో గాని సిస్టమ్ లో గాని ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు। టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు। రెగ్యులర్ గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ ని మీరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు। ఆ క్లియరింగ్ సెషన్ పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కి సిలబస్ అంతా కూడా కంప్లీట్ గా కవర్ చేయడం జరుగుతుంది। ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ ని కూడా మీ కోసం కండక్ట్ చేస్తారు। స్టడీ మెటీరియల్ ని PDF ఫార్మాట్ లో మీ కోసం ఇవ్వడం జరుగుతుంది। ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి। అలాగే గైడెన్స్ కూడా మీ కోసం ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్। సో మీ కోసం మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ ని ఈ యొక్క అన్అకాడమీ యాప్ లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు। ఇక్కడ చూడొచ్చు। ఇంకా ప్రైసింగ్ ప్లాన్ గనక చూసుకున్నట్లయితే 1 మంత్ 3 మంత్ 6 మంత్స్ 12 మంత్స్ 24 మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి। మీకు నచ్చినటువంటి మంత్స్ ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు। మీరు మన ఛానల్ కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ గనక యూస్ చేసినట్లయితే మీ కోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్ కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది। కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు। సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్ లో। ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్ కి సైమల్టేనియస్ గా ఈ యొక్క MCQ కోర్స్ ని కూడా మీ కోసం కండక్ట్ చేస్తారు। प्रिलिमिनरी एग्जामिनेशन्स की मेन्स एग्जामिनेशन्स की संबंधी APPSC TSPSC रिलेटेड अन्नी एग्जामिनेशन्स की ई फाउंडेशन कोर्स द्वारा मिम्मल्नी कंप्लीट गा प्रिपेर चेयडं जरुगुतुंदी। सो मीरु आलस्यं चेयकुंडा अनअकाडमी लर्निंग याप नि इप्पुडे डाउनलोड चेसुकोनी ई फाउंडेशन कोर्स लो जॉइन अव्वंडी। थैंक यू सो मच फ्रेंड्स।